హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గిరి. మీరు చూస్తున్నది కాన్వర్సేట్స్ యూట్యూబ్ ఛానల్. మీరు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? పేటిఎం, గూగుల్ పే, మొబైల్ యాప్లు ఉన్నాయా? మీ డెబిట్ కార్డులు బీమా సొమ్ముకు బోనస్లు ఇస్తాము అంటూ అంతర్జాలము చరవాణుల ద్వారా సైబర్ నేరస్తులు గాలమీస్తూ లక్షలు లక్షలు సహాయం చేస్తున్నారండి. వీరి ఆర్థిక మూలాలను గుర్తించి జైలుకు పంపేందుకు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త పద్ధతిలో పరిశోధన చేపట్టారు. సైబర్ నేరస్తులు బాధితుల ఖాతాలోంచి తీసుకుంటున్న నగదును ఈ వ్యాలెట్లోకి బదిలీ చేసుకుంటున్నారు. ఫోన్ల ద్వారా మోసపోయిన బాధితుల నుంచి తమ బినామీ ఖాతాల నెంబర్లకు సైబర్ నేరస్తులు డబ్బులు మళ్లిస్తున్నారు. అలా నేరస్తులు జమ చేసిన ఖాతాల వివరాలు కావాలంటూ పోలీసు అధికారులకు, బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు ఓ సైబర్ నేరస్తుడు. ఇటీవల 10 మంది హైదరాబాదీలను లాటరీ బహుమతి అంటూ మోసం చేసి బినామీ ఖాతాలో నగదు జమ చేయించుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ ఖాతాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఉన్నాయని తేలింది. మీరు ఆన్లైన్లో బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారా? క్రెడిట్ డెబిట్ కార్డు అప్డేట్ చేస్తామంటూ బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు వచ్చాయా? తక్కువ వడ్డీకే రుణం ఇస్తామంటూ ఈమెయిల్స్ వస్తున్నాయా? బీమా పాలసీ డబ్బు వెంటనే ఇచ్చేస్తాము, మాకు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించండి అంటూ ఎల్ఐసి, ఐసిఐసిఐ, యాక్సిస్ సంస్థల పేర్లతో సైబర్ నేరగాళ్ళు మోసాలు చేస్తున్నారు. హైదరాబాదులోని వందల సంఖ్యలో బాధితులు వీరి బారిన పడి కోట్ల రూపాయలు నష్టపోయారండి. ఇలాంటివి 2 ఏళ్ళ అంటే 2 ఇయర్స్ నుంచి అధికంగా ఉన్నాయండి ఇవి. నైజీరియన్ నేరాలు తగ్గినా డెబిట్ క్రెడిట్ కార్డులు, బీమా పాలసీలు లాటరీల సొమ్ముతో ఇంకా నమ్మిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులు ఢిల్లీ, గజియాబాద్, జూర్ఖండ్, నోయిడా, గుర్గావ్లకు వెళ్తున్నారు. అక్కడ నేరస్తులను కూడా పట్టుకుంటున్నారు, కొంతమందికి పట్టుకొని కంట్రోల్ చేస్తున్నారు. అయినా కానీ ఇవి అంతర్జాలంలో అధికంగా వెంటాడుతున్నాయండి బాధితుల్ని. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ అంతర్జాల ఆధారిత ఆర్థిక నేరాలకు పాల్పడిన నైజీరియన్లు ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ కేంద్రాలు డబ్బు సహా చేసి వాటిని బినామీ ఖాతాల్లో వేయించి తర్వాత తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. ఇలా బినామీ ఖాతాల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి మాకు డబ్బులు వస్తాయి, మీకు 10% కమిషన్ ఇస్తామంటూ సైబర్ నేరస్తులు నైజీరియన్లను చిరుద్యోగాలు చేసుకుంటున్న వారు యువకులను ప్రలోభపెట్టి వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయించుకుంటున్నారు. వీటిని చెక్ పెట్టేందుకు పోలీసులు బ్యాంక్ యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆన్లైన్ మోసాలు, నైజీరియన్ మోసాలు, డెబిట్ క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్లు తెలుసుకుని నగదు స్వాహా చేసి అంతర్రాష్ట్ర ముఠాలు బీమా సొమ్ములు ఉన్నాయంటూ మోసం చేసే వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. నేరస్తులు బాధితులకు ఫోన్ చేసి వెంటనే పలానా ఖాతాలో సొమ్ము జమ చేయండి అని చెప్తారు. వారి ఆ ఖాతాలో నగదు జమ చేయగానే కొద్ది గంటల వ్యవధిలోనే ఏటీఎం ద్వారా సొమ్మును విత్డ్రా చేసుకొని హైదరాబాదులో బాధితులు జమ చేసిన ఖాతా ఎప్పుడు ప్రారంభమైంది, చిరునామా ఎవరిది, ఫోన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఏటీఎం కేంద్రంలో విత్డ్రా చేసుకుంటున్నారన్న వివరాలను బ్యాంకు అధికారులు వేగంగా పోలీసులకు ఇస్తే వెంటనే వారిని పట్టుకునే వీలుంటుంది. ఏటీఎం కార్డుల నెంబర్లు కొత్తగా మారుస్తారు కాబట్టి కొత్తగా కార్డులు ఉచితంగా ఇస్తామని ఫోన్లు నమ్మించి వారి పిన్ నెంబర్లు, ఓటీపీ నెంబర్లు తీసుకొని స్వాహా చేసే మోసగాళ్ళు బాధితుల ఖాతాలు ఉంచిన గదును ఈ వ్యాలెట్లు, మొబైల్ యాప్లకు బదిలీ చేస్తున్నారు. వీటిని ఏ ఏ ఖాతాలకు మళ్లిస్తున్నారనే అంశాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకొని లావాదేవీలను సమీపజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీమా సొమ్ముకు బోనస్ వచ్చిందని చెప్పి నకిలీ చెక్కులు పంపి మోసం చేస్తున్నారండి ఈ ముఠాలు. 100కు 10% కమిషన్ ఇస్తానని ఆధార్ సహా ఇతర వివరాలు ఇచ్చే వ్యక్తుల పేరిట బ్యాంకులో ఖాతాలు తెరుస్తున్నాయి. బాధితుల ఖాతాల నుంచి వచ్చే సొమ్ము వారి ఖాతాల్లో వేయించుకుంటున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ళు వివిధ రకాలుగా వివిధ బాధితులను మోసం చేస్తున్నారండి. పిన్ నెంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి, ఓటీపీ నెంబర్ చెప్పండి, ఆధార్ కార్డు నెంబర్ చెప్పమని, మనకు క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పని, ఇలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బ్యాంకులో వాళ్ళ పేర్లు చెప్పేసి ఇట్లా ఫోన్లు వస్తున్నాయండి. జాగ్రత్తగా ఉండి వీడిని బారిన పడకుండా కాపాడుకోవాలని ఆశిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.